క్యాన్సిల్ అని చెప్తానే గుంటూరు పోయాం. గుంటూరు నుంచి మళ్ళీ ఇక్కడ అంత ముందు నిద్ర వచ్చేది కదా, ఆకలేదు కాదు, నొప్పి ఉంటుంది మరి, నొప్పి అయితే పోతలేదు. ఆయన చూసి కాదమ్మా ఇది లోపల గడ్డ ఉంది, ఏం ఆపరేషన్ చేయించుకోవాలంటే భయపడుతుంది. వెల్కమ్ టు నేచర్ కేర్. పేషెంట్ ఉన్నారండి, అడిగి మాట్లాడదాం. అమ్మా మీ నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకేమైందమ్మా? నాకు అదే క్యాన్సర్ అని గడ్డ క్యానింగ్ తీసిండ్రు, క్యానింగ్ తీసి క్యాన్సర్ అని చెప్పిండ్రు. క్యాన్సర్ అని చెప్తానే గుంటూరు పోయాం. గుంటూరు నుంచి మళ్ళీ ఇక్కడ బస్సు తరకు వచ్చాము. ఇక్కడ కూడా రేడియేషన్ పెట్టిండ్రు. ఇంకా ఆపరేషన్ అయితే ఇంకా ఇప్పుడు చేయించుకోలే మేడం, చేయించుకోన్నారు కానీ కొంచెం తక్కువ ఉంది అని ఇప్పుడు చేయించుకోలే. ఇప్పుడు కొంచెం బాత్రూమ్ అంతా బాగానే వస్తుంది రేడియేషన్ పెట్టిన కాడించి, ఫ్రీగా పోతుండా. మళ్ళా ఆకలి కూడా బాగానే అవుతుంది, నిద్ర వస్తుంది. అంతకుముందు నిద్ర వచ్చేది కాదు, ఆకలి అయ్యేది కాదు. రేడియేషన్ పెట్టిన కాడించి బాగా నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది. నొప్పి ఉంటుంది మరి, నొప్పి అయితే పోతలేదు. నొప్పి మాత్రం మామూలుగా ఎప్పుడు రోజు ఒక గోలు వేసుకుంటూనే ఉంటా, నొప్పి గోలు వేసుకుంటా బాత్రూమ్ పోయేకాడ. అది మామూలుగా నొప్పి ఉంటుంది ఎప్పుడూసిన, అదైతే చుట్టుకుపోలేమ్మా. దాని కొరకని ఇంక వచ్చినాం ఇక్కడికి. ఎన్ని రోజుల నుంచి ఉండేయండి మీకు ఇలా? ఇలా సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం నుంచి అనుభవిస్తూనే ఉన్నారు ఈ బాధని? అప్పటి నుంచి అక్కడక్కడ చూపించుకున్నామమ్మ, అక్కడక్కడ చూపించుకుని ఉడుకు ఉడుకని ఏడు వల్ల ఇట్లా ఉంది అని చూపించుకున్నా. ఇంకా తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్ మా ఊరి దగ్గర, ఆయన చూసి కాదమ్మా ఇది లోపల గడ్డ ఉంది, అదేం గడ్డ అని మాకు తెలియదు, మీరు గుంటూరు కన్నా కడప కన్నా పోండి అని చెప్పిండ్రు. ఇంకా గుంటూరు పోయినాక చెప్పిండ్రు మాకు క్యాన్సర్ గడ్డ అని, అక్కడ పోయినాక చెప్పిండ్రు. అక్కడ ఆపరేషన్ చేస్తానన్నారు కానీ భయపడి మేము చేయించుకోలేదు. మళ్ళీ బస్సు తరకు వచ్చినాము, ఇక్కడ రేడియేషన్ పెట్టారు 25 రోజులు. ఇంకా పక్కన పైపు పెడతామంటే నేను భయపడి వద్దులే ఇప్పుడు బాగుంది కదా అని చేయించుకోలేమ్మా. మరి ఇక్కడ హాస్పిటల్ దేని గురించి వచ్చారు అంటే ఒక కారణం ఉంటుంది కదా? అదే ఈ క్యాన్సర్ పూర్తిగా పోవాలని మేడం, పూర్తిగా బాగా అయింది నయమైద్ది అని చెప్తున్నారు కదా సెల్లులో, అది మా అబ్బాయి చూసి చెప్పిండు నాకు. ఫేస్బుక్లో చూసిన వీడియో వచ్చింది, చూసి దాని నంబర్ కూడా ఉన్నది, ఫోన్ నంబర్ కూడా. ఆ ఫోన్ నంబర్ ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి మాట్లాడిన, సరే మీరు పేషెంట్ను ఆధార్ కార్డు అవి తీసుకురండి, చూసి ట్రీట్మెంట్ చేస్తారు, ఆపరేషన్ లేకుండా మామూలుగా నార్మల్గా నయం అయిపోతుంది అని చెప్పారు. మీ మదర్కి ఓన్లీ రేడియేషన్స్ ఇచ్చారా, కీమోస్ కూడా ఇచ్చారా? కీమోస్ ఇవ్వలే, ఓన్లీ రేడియేషన్ పెట్టేసి ఒక నెల గ్యాప్ ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేయించుకోండి, పూర్తిగా పోవాలంటే ఆపరేషన్ పడుతుంది, లేదంటే ఇట్లానే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పారు వాళ్ళు. ఏం ఆపరేషన్ చేయించుకోవాలంటే భయపడుతుంది. రేడియేషన్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండే, మంచివి తగ్గింది అనిపించిందా లేకపోతే తగ్గలేదు? రేడియేషన్ పెట్టేసరికి తక్కువైంది గడ్డ కూడా. అప్పుడు మళ్ళా స్కానింగ్ తీపించిన ఒక 10 రోజుల కింద గడ్డ కొంచెం ఉందంట, తక్కువైందంట గడ్డ. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నారండి? మెడిసిన్ ఏం బయట ఏం కంటిన్యూ లేదు, మెడిసిన్ ఏం లేదు. ఇక్కడ మెడిసిన్ తీసుకుందామని వచ్చాం, మెడిసిన్ ఏం వాడట్లేదు. ఆయుర్వేద మందుల గురించి తెలుసా మీకు? తెలియదు మేడం, ఐడియా లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం రావడం. ఎలా తెలుసుకొని ఇక్కడికి వచ్చారో, ఆయుర్వేదమే వాడాలనే ఒక ఐడియా ఉంటుంది కదా, దానికి ఏదైనా వేరే స్పెషల్గా కారణం ఏదైనా ఉందా? ఏం లేదు, అదే ఫోన్లో చూసినా అందరికీ కొంచెం నయం అవుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటే బాగానే అవుతుంది అని చెప్పేసరికి సరే చూపిద్దామని వచ్చినాం అమ్మ. ఇక్కడికి వచ్చాక వేరే పేషెంట్స్ని ఇంకేమైనా అడిగి తెలుసుకున్నారా? అడిగినాం, వేరే వాళ్ళని అడిగితే పర్లేదు తక్కువ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు అన్నారు కింద ఇద్దరు. సరే అండి, వాడండి, థ్యాంక్ యూ. క్యాన్సర్ బాధితులకు ఒక నమ్మకాన్ని, వారి జీవితాలకి భరోసాని కల్పిస్తూ ఎందరికో పునర్జన్మనిచ్చింది పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్.